సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. సెక్స్వల్ హెరాస్మెంట్ చేసి శారీరకంగా అనుభవిస్తూ తనని రేప్ చేసినట్లుగా బాధితురాలు ఫిర్యాదు చేశారు. భీమాస్ పారడైజ్ రూమ్ నంబర్ 105-109 లో అత్యాచారం చేసినట్టుగా ఫిర్యాదులో అమ్మి పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు భీమాస్ పారడైజ్ హోటల్లో సీసీ ఫుటేజ్ సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైంది. దివిజంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్ చెప్పండి, ఇటు కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది. అయితే కోనేటి ఆదిమూలం ప్రెసెంట్ అక్కడ లేనట్టు కూడా సమాచారం. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న రాత్రి 11:45 నిమిషాలకు తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్కు చేరుకున్న వరలక్ష్మి, ఏ వరలక్ష్మి ఈ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గత ఆగస్టు నెలలో 3 సార్లు ఆమె భీమాస్ ప్యారడైజ్లోని 105-108 నెంబర్ గదుల్లో తనను ఏదైతే ఆదిమూలం బలవంతంగా అనుభవించాడంటూ కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తన భర్త అనుమతితో పెన్ కెమెరా ద్వారా ఏదైతే విజువల్స్ చిత్రీకరించామని తెలియజేసింది. దీంతోపాటు వీటిని నిన్న హైదరాబాద్లోని మీడియాకు విడుదల చేసిన నేపథ్యము, ఆ తర్వాత దీనికి సంబంధించి నిన్న రాత్రి ఆమె ఇక్కడికి తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆమె కేసు పెట్టినట్టు తెలుస్తుంది. ఏదైతే 340-2024 దానికి సెక్షన్ కింద కేసు నమోదైన పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే పోలీసులు భీమాస్ ప్యారడైజ్లోని హోటల్స్కు సంబంధించి, హోటల్లోని సీసీ కెమెరాలకు సంబంధించిన విజువల్స్ను సేకరించి ఆ తర్వాత అతని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించే అవకాశం ఉంది. ఏదైతే ఆమె చెప్తున్న డేట్లలో అక్కడికి ఆ హోటల్కి ఆయన వచ్చాడా లేదా అన్న విషయాన్ని ధృవీకరించుకున్న తర్వాతనే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగే అవకాశం ఉంది. 134 సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి ఆధారాలన్నీ సేకరించిన తర్వాతనే అతని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఆదిమూలం ఈ విషయంలో పూర్తి స్థాయిలో చిక్కిపోయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న దొరికిన విజువల్స్తో పాటు ఈరోజు ఈ సీసీ ఫుటేజ్, ఏదైతే అతను ఆ గదుల్లోకి వెళ్ళిన సమయంలో సీసీ ఫుటేజ్లో పూర్తి స్థాయిలో లభ్యమైతే ఖచ్చితంగా ఈ కేసులో పూర్తిగా ఇరుక్కుండే అవకాశం ఉంది. దీంతో ఇతని మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదయ్యే కాకుండా శిక్ష పడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే కావడంతో ఆ స్థాయిలోనే ఉన్నత స్థాయి అధికారులు విచారణ నిర్వహిస్తున్నారంటూ సిఐ కూడా తెలియజేశారు. మొత్తం మీద ఇంటెలిజెన్స్, నిఘా విభాగాలు కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నాయి. ఏ విధంగా గత నెల పదవ తేదీ వరకు ఈ విషయాలు జరిగినట్లు చెప్తున్న నేపథ్యంలో ఏ సమయంలో అక్కడికి వచ్చాడు, ఎవరితో కలిసి వచ్చాడు అన్న విషయాలను కూడా సేకరిస్తున్నారు. మరోవైపు ఏదైతే 2 సెక్షన్ల కింద అతని మీద కేసు నమోదైన పరిస్థితి, దీనికి సంబంధించి విచారణ సెక్సువల్ హెరాస్మెంట్తో పాటు బలవంతంగా అనుభవించడం, ఈ రెండు నేరాల మీద అతని మీద కేసు నమోదైనట్లు తెలిసింది. దీంట్లో పూర్తి స్థాయిలో అతని పాత్ర ఎంత, వీరి పాత్ర ఎంత అనేది సమగ్రంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కానీ కోనేటి ఆదిమూలం ఏం చెప్తున్న దాని ప్రకారము తనను బ్లాక్మెయిల్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారు, తన మీద కుట్ర జరిగిందంటూ ఆయన కూడా చెప్తున్నాడు. ఆయన కోణంలో కూడా విచారించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి సమగ్రమైన దర్యాప్తు ఈస్ట్ పోలీసులు కొనసాగిస్తున్నారు. దీంతోపాటు డిఎస్పి వెంకటనారాయణ దీనికి సంబంధించి సిఏ మహేశ్వర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. రాత్రి 11:40 సమయంలో ఆమె హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకొని ఫిర్యాదు చేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె తన సొంత మండలం కేవీపురం మండలంలో కూడా లేదు, ఆమె స్వగ్రామంలో కూడా లేదని తెలుస్తుంది. మొత్తం మీద అయితే కేసు పెట్టిన తర్వాత మరోసారి ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు సమాచారం. మరోవైపు ఆదిమూలం ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్నారు. నిన్న ఏదైతే బిగ్ టీవీతో మాట్లాడిందే చివరి అతని మాటలు. ఆ తర్వాత అతను మీడియాకు కానీ అటు కార్యకర్తలకు కానీ అందుబాటులో లేని పరిస్థితి. నిన్న ఇక్కడి నుంచి ఏదైతే
11 గంటల సమయంలో మీడియాతో ఏదైతే మన బిగ్ టీవీతో మాట్లాడిన తర్వాత అతను నేరుగా చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకున్నాడని తెలుస్తుంది. ఆ తర్వాత అటు నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలోని ఒక అగ్రనాయకుడి వద్దకు వెళ్ళినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ అగ్రనాయకుడిని మనం సంప్రదిస్తే లేదు తన దగ్గరికి రాలేదంటూ కూడా చెప్పాడు. మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి తన దగ్గర ఉన్న ఆధారాలను పార్టీ అధిష్టానానికి అందజేయమని కూడా ఆ నాయకుడికి మొత్తం సమాచారం అంతా అందజేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఓవైపు ఆదిమూలం తన తప్పేం లేదంటూ నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండగా ఏదైతే ఆదిమూలం మీద సత్యవేడు పిఎస్లో కేసు నమోదైన పరిస్థితి, ఏదైతే ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన పరిస్థితి, సత్యవేడు నుంచి గతంలో ఆమె ఏదైతే ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చిందో ఆమెతో కలిసి ఎన్నిసార్లు ఆమెను ఇబ్బంది పెట్టాడు అన్న విషయాల మీద కదా. అదేవిధంగా ఏదైతే ఫోన్ కాల్ డేటా మొత్తం తనను ఎన్నిసార్లు ఆయన ఫోన్లో మాట్లాడమన్నది, తనను ఫోన్లో ఏదైతే వీడియోలు చూపించమని తన శరీర భాగాలను చూపించమంటూ కోరాడని కూడా ఆమె చెప్పిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఫుటేజ్ కూడా పోలీసులు తీసుకున్నట్లు, మొత్తం ఫుటేజ్ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. దీంతో దీనికి సంబంధించిన మొత్తం వివరాలన్నీ పోలీసు అధికారులు సేకరించినట్టు తెలుస్తుంది. మరోవైపు పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న విషయాలను రాష్ట్ర ఉన్నతాధికారులకు డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ ఐజీ విభాగం మొత్తం అందరి అధికారులకు సమాచారాన్ని ఇక్కడ నుంచి పంపించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనిపైన ఈస్ట్ పోలీసులతో పాటు తిరుపతి ఎస్పీతో పాటు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సార్. తాజ్ మరోవైపు అయితే ఇటు ఫిర్యాదు చేసిన వరలక్ష్మితో పాటు అటు ఏదైతే కేసు నమోదైన ఆదిమూలం కూడా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉండటం విశేషము. నుండి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. అయితే ఆయనను వెతికే ప్రాసెస్ ఎంతవరకు జరుగుతోంది అక్కడ పోలీస్ స్టేషన్లో, దాని గురించి అప్డేట్ ఉందా? సర్తాజ్ పూర్తి స్థాయిలో విచారణ ఏదైతే ప్రారంభమై మొత్తం ఆధారాలు పక్కాగా వీరికి ఆధారాలు పక్కాగా లభించి ఇక అరెస్ట్ చేయవచ్చు అన్న సమాచారం పూర్తిగా వచ్చినప్పుడు మాత్రమే అతని కోసం వెతికే అవకాశం ఉంది. దీంతోపాటు అతని మీద పూర్తి స్థాయిలో కేసు నమోదైన తర్వాత ఒక ఎఫ్ఐఆర్ కాపీని ఇంకా బయటికి విడుదల చేయలేదు. అయితే కేసు ఈ రెండు సెక్షన్లు 60, 130, 134 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తుంది. ఈ కేసు నమోదైనది రాత్రి 11:30 సమయంలో. దాంతోపాటు మొత్తం వివరాలు పోలీస్ అధికారులు సేకరిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి సమాచారం వచ్చిన తర్వాత ఇక నిందితుడు అని తేలిన తర్వాతనే అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ముందుగా ఈ విషయాన్ని స్పీకర్కు తెలియజేసి స్పీకర్ యొక్క అనుమతి తీసుకున్న తర్వాతనే ఎమ్మెల్యేను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇటువంటి వ్యవహారాలు ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రస్తుతం కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ముందుగా ఏదైతే ఆమె ఇచ్చిన వివరాలన్నీ రాష్ట్ర ఉన్నత స్థాయి పోలీసు అధికారులకు పంపించినట్టు తెలుస్తుంది. వారి వద్ద నుంచి పూర్తిగా క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే ఈమెను అరెస్ట్ చేసే ఏదైతే నిందితుడు ఆదిమూలాన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఆదిమూలం కుటుంబం నుంచి కానీ ఆదిమూలం వైపు నుంచి కానీ ఎలాంటి సమాచారం లేదు. ఆదిమూలం కుటుంబ సభ్యులు ఇప్పటికీ తమ మీద కుట్ర జరిగింది. దీని వెనుక ఈ కుట్ర వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులు ఉన్నారు. అందువల్లనే తమ మీద కుట్ర చేశారంటూ కూడా వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద అన్ని కోణాల్లోనూ ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.